హాయ్ నమస్తే నేను దేవేంద్ర కరెంట్ అఫేర్ జీకే మన తిరుపతి శ్రీ ప్రజ్ఞ లో ఈరోజు మనము ఒక కాన్సెప్ట్ నేర్చుకుందాం అందులో తీసుకున్నట్లయితే కాన్సెప్ట్ డూ యు నో అని పెడుతున్నాను అన్ని కూడా అందులో నంబర్ వన్ అండి కాన్సెప్ట్ అలాగే వన్ టూ త్రీ అలాగే ఇస్తుంటానండి రాసుకోవడానికి కూడా ఏమవుతున్నాయని తెలుసుకోవడానికి నంబర్ వన్ అండి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్స్ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్స్ 2022 కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్స్ కేంద్ర సాహిత్య అకాడమీ అకాడమీ హెడ్ క్వార్టర్ న్యూఢిల్లీలో ఉండండి న్యూఢిల్లీ వారు ప్రతి ఏడాది ఈ అవార్డులు ఇస్తూ ఉంటారు ప్రతి ఏడాది అవార్డులు ఇస్తూ ఉంటారు ఈ 2022 సంవత్సరానికి ఈ 2022 సంవత్సరానికి అవార్డుల ప్రకటన ఆగస్ట్ 23వ తారీఖున చేశారు ఆగస్ట్ 23 ఈ అవార్డు ప్రదానోత్సవం నవంబర్ 14 ఢిల్లీలో ఇస్తారు నవంబర్ 14 నేషనల్ చిల్డ్రన్స్ డే నేషనల్ చిల్డ్రన్స్ డే సందర్భంగా అవార్డు ప్రదానం నవంబర్ 14 వస్తుందండి అవార్డులు ప్రైజ్ మనీ 50,000 రూపాయలు ఒక చెక్కును మరియు తామర ఫలకం విజేతకి ఇవ్వడం జరుగుతుంది ఈ అవార్డుల కమిటీ చైర్మన్ చంద్రశేఖర్ కంబర కర్ణాటక అవార్డు గతంలో జ్ఞానపీఠ అవార్డు విన్నర్ చంద్రశేఖర్ కంబర కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులో రాజ్యాంగం గుర్తించిన 22 భాషలు రచయిత రచయిత్రులకు ఇస్తారు దీనికి ఒక కమిటీ ఉంటుంది ఆ కమిటీలో కొంతమంది సభ్యులు ఉంటారు వాళ్ళే జ్యూరీ సభ్యులు ఈసారి ముగ్గురు జ్యూరీ సభ్యులు ఉన్నారండి అందులో హనుమండ్ల బ్రహ్మయ్య చల్లపల్లి స్వరూపరాణి పెన్నా శివరామకృష్ణ వీళ్ళు ముగ్గురు జ్యూరీ సభ్యులు చంద్రశేఖర్ కంబర కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్స్ కి ఈ ఏడాది చైర్మన్ గా ఉన్నారు ఈ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్స్ అనేక కేటగిరీలో విజేతలకు అవార్డు ఇస్తుంది కవితా సంపుటికలు చిట్టి కథల విభాగంలో నవలలు వ్యాస సంపుటికల్లో మరొకసారి చూడండి కవితా సంపుటికలు చిట్టి కథలు నవలలు వ్యాస సంపుటికలలో ఈ విజేతలకు ఈ అవార్డులను ఇవ్వడం జరుగుతుంటుంది ఇగో చూడండి ఈ ఏడాది విజేతలు వీళ్ళిద్దరు ఈ ఏడాది విజేతలు ఈయన తెలంగాణ వ్యక్తి ఒకసారి బ్యాక్ వస్తే వాళ్ళిద్దరి గురించి తెలుసుకుందాం అందులో పల్లిపట్టు నాగరాజు ఏపీవాడు పత్తిపాక మోహన్ తెలంగాణ వ్యక్తి ఈయన పత్తిపాక మోహన్ తెలంగాణ వ్యక్తి అలాగే పల్లిపట్టు నాగరాజు ఈయన ఆంధ్రప్రదేశ్ లో తిరుపతి జిల్లా సత్యవీడుకు చెందిన ఒక యువ రచయిత దళిత కుటుంబంలో పుట్టి ఉన్నత చదువులు చదివి ఉపాధ్యాయ ఉద్యోగం చేస్తూ ఈరోజు చిత్తూరు జిల్లాలోని శాంతాపురం ప్రాంతంలో గవర్నమెంట్ హై స్కూల్లో ఒక తెలుగు ఉపాధ్యాయుడిగా ఉంటూ అనేక రచనలు చేసినటువంటి గొప్ప వ్యక్తి అలాగే మనకు పత్తిపాక మోహన్ ఈయన రాజన్న సిరిసిల్ల జిల్లా చెందిన వ్యక్తి చందుర్తి
చందుర్తి మండలానికి చెందినటువంటి ఒక చేనేత కుటుంబం నుంచి వచ్చినటువంటి ఒక యువ రచయిత వీరు రచనలు మనం ఒకసారి చూసుకుందాం అందులో పల్లిపట్టు నాగరాజు ఆయన యాద పూడిసింది అనే రచనకు యువ బాల పురస్కారం యువ బాల పురస్కార అవార్డు సంపాదించుకున్నాడు ఇది 56 కవితల సంపుటికం కవితల గ్రంథం ఈ గ్రంథం 2020 సంవత్సరం డిసెంబర్ లోనే ఆయన రాశాడు ఆయన రాసినటువంటి తొలి వచ్చిన కవితా సంపుటిక మరొకసారి చూడండి పల్లిపట్టు నాగరాజు ఈయన తిరుపతి ప్రాంతం వ్యక్తి ఒక టీచర్ గవర్నమెంట్ టీచర్ తిరుపతి జిల్లాలోని సత్యవీడి నివాసి యువకవి తెలుగు ఉపాధ్యాయుడిగా ఆయన శాంతాపురం జెడ్పి హై స్కూల్లో వర్క్ చేస్తున్నాడు ఆయన చాలా రచనలు గతంలో కూడా బాగా పేరు పొందే రెక్కలు దాన్ని మినీ కవితలని మమ్మీ అమ్మ కావాలి అనే ఒక రచన అలాగే మనసు పదల్లో మొదలైనటువంటి కవితలు కథలు ఆయన ఎంతో ప్రభావితం చేసే అలాగే ఎంతో మందికి ఆయన్ని దగ్గర చేసే ఆ రెక్కలు గుర్తుపెట్టుకోవాలి మమ్మీ అమ్మ కావాలి మనసు పదల్లో ఈసారి ఆయనకి యాల పూడిసింది అనే ఒక కవితా సంపుటికకు ఈసారి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు దక్కింది ఈ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును ఆయన గ్రంథంలో 56 కవితలు సంపుటిగా ఇవ్వడం జరిగింది ఇక రెండో వాడు పత్తిపాక మోహన్ తెలంగాణ వ్యక్తి తెలంగాణలోని సిరిసిల్ల చందుర్తి మండలం లింగంపేట గ్రామ నివాసి ఈయన కూడా యువ బాల పురస్కార అవార్డు దక్కింది బాలల తాత బాపూజీ అనే రచనకు ఈయనకి అవార్డు దక్కడం జరిగింది గుర్తుపెట్టుకోండి ఈ రెండు మనకు చాలా అవసరం ఏంటి రచనలు అడుగుతాడు అదే యాల పూడిసింది అనే రచనకు నాగరాజుకు వచ్చింది అలాగే బాలల తాత బాపూజీ అనే రచనకు మోహన్ కి ఈ అవార్డు దక్కడం జరిగింది అలాగే చూసుకోండి మరో కాన్సెప్ట్ తీసుకుందాం కాన్సెప్ట్ లో ఇది రెండో కాన్సెప్ట్ ఆర్డర్లు ఇస్తున్నాం ఏదైనా తిరుపతి శ్రీ ప్రజ్ఞ వాళ్ళు ఒక సిస్టమ్ గా నిర్వహిస్తారు క్వశ్చన్ పేపర్స్ కూడా నంబర్ వైజ్ గా తీసుకుని వస్తాం డేట్స్ తో సహా పారదర్శకత ఇవ్వడం కోసం అలాగే ఆన్లైన్ లో ఎన్ని మేము చేస్తున్నాము అని చెప్పడానికి విద్యార్థులకు తడబాటు లేకుండా అవగాహన చేసుకోవడానికి రాసుకోవడానికి ఈ నంబర్స్ ఆధారంగా ఇస్తున్నామండి ఇది రెండో నంబర్ అండి హైడ్రోజన్ ఆధారిత రైలు అండి ప్రపంచంలో తొలి హైడ్రోజన్ ఆధారిత రైలు ప్రపంచంలోనే తొలి హైడ్రోజన్ ఆధారిత రైలు జర్మనీలో తెస్తున్నారు జర్మనీలో రైలు వేగం 140 కిలోమీటర్లు ఈ రైలు గరిష్టంగా 1000 కిలోమీటర్ల ప్రాంతంలో ప్రయాణిస్తుంది అక్కడ సకోసిని అనే ఒక రాష్ట్రంలో 14 ప్యాసింజర్ రైళ్లను డీజిల్ ఇంజన్లతో నడిచే రైలు స్థానంలో హైడ్రోజన్ ఇంధనాన్ని వాడుతున్నారు గుర్తుపెట్టు ఇవన్నీ మనకు అంతగా అడగడు చాలా మంచి బిట్ ఏంటంటే ప్రపంచంలో హైడ్రోజన్ శక్తితో నడిచే తొలి రైళ్లు ఏ దేశంలో వస్తున్నాయి అంటే జర్మనీ దేని స్థానంలో తెస్తున్నారు అని అడిగితే డీజిల్ స్థానంలో ఈ హైడ్రోజన్ ని తెస్తున్నారు హైడ్రోజన్ సహాయంతో నడిచే రైళ్లు 140 కిలోమీటర్ల వేగంతో స్టార్ట్ అయ్యి గరిష్టంగా 1000 కిలోమీటర్లు లక్ష్యాన్ని చేరుకునేటట్టుగా ఉంటాయి ఇది ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఒక హైడ్రోజన్ శక్తితో నడిచే రైళ్లు వస్తున్నాయి ఆ దేశం ఏదంటే జర్మనీ కరెంట్ అఫేర్స్ లో చాలా ఇంపార్టెంట్ రాబోయే రోజుల్లో ఇది బర్నింగ్ ఇష్యూ అయ్యే అవకాశం ఉంటుంది అది కూడా గుర్తుపెట్టుకోవాలి తొలిసారి ప్రపంచంలో హైడ్రోజన్ శక్తితో నడిచే రైళ్లను
జర్మనీ దేశం తెస్తున్నది అది మీరు మైండ్ లో పెట్టుకోవాలి. అలాగే అలాగే ఈ రైలు ఓకే ఇంకో కార్యక్రమం ఆర్డర్లో ఇది మూడోది. ఇది ఆంధ్రప్రదేశ్ డిఎస్సి రాసే క్యాండిడేట్లకి మస్ట్ అండ్ షుడ్ గా పడే కాన్సెప్ట్లలో పథకాలలో ఒక కాన్సెప్ట్ చేసేవండి. వైఎస్ఆర్ నేతన్న నేస్తం, వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకం, వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకం. దీని ట్యాగ్ లైన్ నేతన్నకు ఆపన్న హస్తం, నేతన్నకు ఆపన్న హస్తం, నేతన్నకు ఆపన్న హస్తం. ఇది ట్యాగ్ లైన్ మర్చిపోకూడదు, నేతన్నకు ఆపన్న హస్తం. ఇది నాలుగో విడత కార్యక్రమం అండి, ఇది నాలుగో విడత. ఇప్పుడు తొలి కార్యక్రమం 2019 సంవత్సరం డిసెంబర్ 21వ తారీఖు ధర్మవరం అనంతపురం జిల్లాలో తొలి విడత కార్యక్రమం ప్రారంభించారు సీఎం జగన్ గారు. ఎప్పటికీ మర్చిపోకూడదు. వైఎస్ఆర్ నేతన్న నేస్తం తొలి పథకం, తొలి విడత, మొదటి విడత, మొదటి విడత 2019 డిసెంబర్ 31 తన పుట్టినరోజు నాడే ధర్మవరం, ధర్మవరం అనంతపురం జిల్లాలో ఈ నేతన్న నేస్తం పథకం తెచ్చారు. ఇంకో విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి, జగన్ ప్రభుత్వ జగన్ పథకాలలో అత్యధిక మొత్తం లబ్ధిదారులకు ఇచ్చే పథకం ఏదైనా ఉంటే అది ఒకేసారి 24,000 రూపాయలు లబ్ధిదారు అకౌంట్ లో వేసే పథకం ఏదైనా ఉంటే అది నేతన్న నేస్తం. ఈసారి నాలుగో విడత కార్యక్రమం 2022 ఆగస్ట్ 25న కృష్ణా జిల్లాలో పెడన, కృష్ణా జిల్లాలో పెడనలో సీఎం గారు లబ్ధిదారు ఖాతాలోకి డబ్బులు జమ చేసే కార్యక్రమాన్ని ఒక బటన్ నొక్కి ప్రారంభించారు. ఓవరాల్ గా లబ్ధిదారులు రాష్ట్ర వ్యాప్తంగా నేతన్న నేస్తం పథకం ద్వారా లబ్ధిదారుల సంఖ్య 80,546 మంది ఈ నేతన్న నేస్తం పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు. ఈసారి నాలుగో విడతకి ప్రభుత్వం చేస్తున్న ఖర్చు 193.31 కోట్ల రూపాయలు, 193.31 కోట్ల రూపాయలు. ఒక లబ్ధిదారుడికి ప్రభుత్వం ఏడాదికి ఇచ్చే సహాయము 24,000, అంటే ఒక లబ్ధిదారుడు గడిచిన 4 సంవత్సరాలలో 24 x 4 96,000 రూపాయలను పొందడం జరిగింది. 96,000 రూపాయలను లబ్ధిదారులు ఈ గడిచిన 4 ఏళ్ళు పొందడం జరిగింది. గడిచిన 4 సంవత్సరాలలో ప్రభుత్వం ఈ యొక్క నేతన్న నేస్తం పథకానికి ఖర్చు పెట్టిన మొత్తం 776.13 కోట్ల రూపాయలు. ఈ పథకం ఎవరికైతే సొంతం అవుతుందంటే ఈ పథకం అర్హత ఉండి సొంత మగ్గం ఉన్న కలిగిన ప్రతి చేనేత కార్మికుడికి పథకం లభిస్తుంది. ఏమండి, ఆగస్టు నెల 7వ తారీఖు జాతీయ చేనేత దినోత్సవంగా జరుపుతాం. గుర్తుపెట్టుకోండి, వైఎస్ఆర్ నేతన్న నేస్తం మన రాష్ట్రంలోని ప్రభుత్వ పథకాలలో అత్యధిక మొత్తం లబ్ధిదారులకు ఇచ్చే పథకం. ఒకేసారి లబ్ధిదారులకి 24,000 రూపాయలు ఒకేసారి ఇవ్వడం జరుగుతుంది. గడిచిన 4 ఏళ్లలో ఒక లబ్ధిదారుడు 4 సంవత్సరాలు మొత్తం కలుపుకొని 96,000 రూపాయలు ఒక లబ్ధిదారుడు పొందాడు. గడిచిన 4 సంవత్సరాలు ప్రభుత్వానికి అయ్యే మొత్తం ఖర్చు ఎంత అంటే 776 కోట్లు. అలాగే ఈ ఏడాది నేతన్న నేస్తం పథకానికి ప్రభుత్వం పెట్టిన మొత్తం ఖర్చు ఎంత అంటే సుమారు 193.31 కోట్లు. వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకం ద్వారా రాష్ట్రంలోని 26 జిల్లాల్లో మొత్తం లబ్ధిదారుల సంఖ్య ఎంత అంటే 80,546
80,546 మంది లబ్ధి పొందుతున్నారు. ఇది కాన్సెప్ట్.